51 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. కౌలు రైతుల కుటుంబ సభ్యులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్ థాంక్యూ శివా. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటేనే ఎంతో మానవతా దృక్పథంతో ఉంటారు. ఆయన చేస్తున్న యాత్రలన్నీ ఒకే ఎత్తు. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బుల్లోండి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదే సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినం సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో కూడా సుమారుగా 51 మంది కౌలు రైతుల కుటుంబాలకైన లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ఈ కౌలు రైతుల కుటుంబాలకు ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు వేదిక మీద జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి లక్ష రూపాయల చొప్పున 51 కుటుంబాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇక్కడ ఉన్న వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ముప్పాళ్ళ నుంచి వచ్చాం. ఆయన గారు బాకీలు అయ్యి పొలాలు వేసి మందు తాగి చచ్చిపోయింది. ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఈ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్తుంది, మరి ఇవ్వలేదా మీకు? మాకు ఇవ్వలేదండి. ఎవరిది ఒక్క రూపాయి రాలా? అసలు బయట వాళ్ళు కూడా ఎవరు పలకరించిన వాళ్ళు లేడు. మాకు బానే ఉందండి. బొబ్బలపాడండి, చంద్రలపాడు మండలం బొబ్బలపాడు. మేము పొలం నష్టం పోయే చనిపోయింది మా ఇంటి ముందుట. పెండాలండి, మాది పొలం ఎత్తమండి. పొలం గురించి నష్టపోయి చనిపోయిందండి. ఇద్దరు పిల్లలండి నాకు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. ఇవ్వలేదండి. వచ్చారు కానీ వస్తాయి అన్నారు, రాలేదండి. మనం చూస్తున్నాం శివ, ఇక్కడ కౌలు రైతుల కుటుంబాలకు సంబంధించి కేవలం పరామర్శలకే పరిమితం అయ్యారు నేతలు అని చెప్తున్నారు. అమ్మ మీరు ఎక్కడ నుండి వచ్చారు? మాది లక్ష్మీపురం నుండి వచ్చాం. కౌలు పంట వేసి ఎట్ట అప్పులయ్యి చనిపోయాడు. ఇవ్వలేదు కొడుకు, ఒక అబ్బాయి రైతు పొలాలు వేసి చనిపోయాడు 1వ క్లాస్. మాకేమీ రాలేదు వైఎస్ఆర్ తరపు నుంచి, వస్తాయి అన్నారు, ఇంతవరకు రాలేదు. శివ, మనం చూస్తున్నాం కనీసం వీళ్ళకి కౌలు రైతులకు సంబంధించి వారు ఈ ప్రభుత్వం నుండి నష్టపరిహారం లేకపోగా కనీసం వారికి ఈ వితంతు పెన్షన్ కూడా రావట్లేదని కొంతమంది బాధపడే మనుషులు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. అమ్మ మీరు ఎక్కడ వచ్చారు? చంద్రపాడు మండలం అండి. చంద్రపాడు మండలం నుంచి చంద్రపాడు ఉంటాము. మా హస్బెండ్ వచ్చి మాగాడేస్తాడు 8 సార్లు. అది వేస్తా వేస్తా అప్పులు పాలైపోయి పాయిజన్ తీసుకొని చనిపోయారు. అసలు ఏమి రూపాయి కూడా ఎరగమండి. ఎవరు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎవరికని ఎవరు రాలేదు. ఎవరు మాకు ఏమి లేదు, సానుభూతి కూడా ఎవరు చూపించలేదు. మా పిల్లలిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. పవన్ కళ్యాణ్ సాయం చేస్తున్నారు తన సొంత డబ్బులు 1 లక్ష రూపాయలు. అసలు మీరెవరు? కౌలు రైతుల కుటుంబాల సభ్యులే కాదు అని చెప్తుంటే మీకే విధంగా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాధగా ఉంది. ఎందుకంటే విలేజ్ లో తెలుసు కదా మేమేం చేస్తుంది. మేము పల్లెటూరు నుంచి వచ్చాము. ఆల్రెడీ పొలం తప్పితే మేమేం ఎరగము. మా హస్బెండ్లు కూడా అదే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మేము చెప్పినా కూడా వినిపించుకోకుండా పొలాలు చేసి బాకీలు చేసుకొని ఇంకేంటంటే అప్పులు వాళ్ళు బాకీలు తట్టుకోలేక ఇంకా ఏమి సహాయం లేక గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం చేయలేక వాళ్ళు ఇక మాకు చెప్పుకోలేక వాళ్ళు పాయిజన్ చేస్తారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, తన సొంత డబ్బులు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్, కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడున్న నాయకులంతా వాళ్ళు రైతులే కాదు అని చెప్తున్నారు. రైతు కుటుంబ సభ్యులే కాదు, మేమందరికీ సాయం చేస్తాం అంటున్నారు. ఎవరు ఒక సాయం చేసిన వాళ్ళు లేరు, ఒక రూపాయి కూడా ఇచ్చిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు కూడా లేరు. ఒక పిల్లగాడు కాలు అవుడు, ఇక ఆ పిల్లగాడిని పెట్టుకొని ఉంటా. ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు, ఇక ఆ పిల్లగాడు కూడా చేయలేడు. ఇంక నేను ఆ పిల్లోడు ఉంటున్నాం. ఇప్పుడు ఆయన చచ్చిపోయిండు. అది వీర్లు పండు మండలం చూడండి వచ్చామండి. పొలాలు వేసామండి, బాగా అప్పులైపోయినాయి. ఇంకా మేము పొలం వెళ్ళామండి, ఇంకా గురేసుకొని చనిపోయాడు. ప్రభుత్వం నుండి సహాయం మాకేమి రాలేదండి.
యాభై ఒక్క మంది ఇక్కడికి వచ్చారు కుటుంబ సభ్యులు, తండ్రులు ఫోటోలు పట్టుకుని, భర్తలు ఫోటోలు పట్టుకుని వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా రైతు కుటుంబ సభ్యులు కాదంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉందండి. మాకు ప్రభుత్వ సహాయం ఏమి రాలేదు, మాకేం రాలేదు. ఓకే శివ, మనం చూస్తున్నాం ఇక్కడ ఈరోజు ఈ వేదిక మీద సుమారుగా 51 కుటుంబాల కంటే పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుండి 51 లక్షల రూపాయలను ఇక్కడ కౌలు రైతు కుటుంబ సభ్యులకు అందజేయను ఉన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, మల్లినీడి బాబి సార్ చెప్పండి, ఇక్కడ 51 మందికి అందిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మాత్రం విమర్శలు చేస్తుంటే ఏ విధంగా తీసుకుంటున్నారు జనసేన పార్టీ? ఈరోజు మచిలీపట్నంలో జరుగుతున్న మా జనసేన పుట్టినరోజు సభకు విచ్చేసిన అతిరథి మహారాజులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా జనసేన పార్టీ ఈ పుట్టినరోజు జరుపుకుంటుందంటే అంతా కూడా ప్రజాబలంతో. మేమెప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం. మేము చేసేది కార్యక్రమం ఏదో కూడా ప్రజల దగ్గరగా ఉంటుంది. ఇంతమంది కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇస్తున్నారంటే అందులోనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఏంటో తెలుస్తుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ సభ ద్వారా మీకు దశ దిశ కూడా చూపడటం జరుగుతుంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఈ సభకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ జనం చూసి వాళ్ళకి వైబ్రేషన్స్ రావడం ఖాయం, పూనకాలు రావడం ఖాయం మా కార్యకర్తలకి. మీరు 5 గంటలకు జరిగే మీటింగ్ చూద్దరు కానీ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే పూనకాలే వస్తాయి. ఈ దెబ్బతో జనసేన జెండా అమరావతిలో ఎగురుతుంది. జై జనసేన. బైక్ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా, అసలు బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదు, జాతీయ రహదారిపై ర్యాలీలు ఇవన్నీ నిషేధం అని పోలీసులు చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు అవన్నీ వాళ్ళ వల్ల ఎక్కడ అవుతాయండి? ఆయన ఉన్నదో ఒక 100 మందో 200 మందో పోలీసులు ఉన్నారు, ఎక్కడవుతుంది అది? లక్షలాది మంది జనం వస్తున్నారు. ఆ లక్షలాది మంది జనాన్ని కంట్రోల్ చేయటం అంటే ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారు, ఆయన పిలుపు అంటే అంత గౌరవం ఉంటుంది. ఇదంతా కార్యకర్తలు ఎవరనుకున్నారో, గుండెల్లోంచి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి. అంతేగాని ఈ డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదో అది చేసి ఇది చేసి అది చేసి పలావ్ ప్యాకెట్లు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కాదు, రియల్ మాట వీళ్ళందరూ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు వస్తున్నారు, వాళ్ళకి ఆపదలు అంటే ఉంటే ప్రళయం వచ్చేది, ఇంకా దానికి చెప్పేది ఏమి లేదు. మరి ఈ కల్చరల్ యాక్టివిటీకి సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎవరు ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ నుండి కళాకారులు రావడం జరిగింది? అదేండి, శ్రీకాకుళం అటు నుంచి కూడా కళాకారులు వచ్చారు. కల్చరల్ యాక్టివిటీస్ అంతా మేము స్టేజ్ కమిటీ మాట, స్టేజ్ ఆర్గనైజింగ్ కమిటీ, సాధ్యమైనంత వరకు అంతా కూడా చాలా సవ్యంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. మాదంతా కూడా చాలా నీట్గా జరుగుతుంది. అది అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి భక్తులు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ అర్థం చేసుకుంటారు, చేసుకుని సభ సవ్యంగా జరుగుతాకి ముందుకెళ్తాం. అంటే అందరూ కూడా స్టేజ్ దగ్గర ఉండాలనుకుంటారు, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చూడాలనుకుంటారు. జనసేన పార్టీలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పక్కనే ఉండాలనుకుంటారు, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ఈరోజు? లేదు లేదు, వాలంటీర్స్ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే మాట ఇన్ని మనస్తత్వం ఉన్న జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా చాలా మీకు క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి, క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు కూడా ఇచ్చేసేదే ఉండదు. ఎంతమంది జనాభా వస్తారనుకుంటున్నారు, వారికి ఏర్పాట్లు ఏ విధంగా? 8 లక్షల మంది వస్తారండి జనం, 8 లక్షల మంది జన సైనికులు వీర మహిళలు వస్తున్నారు. ఆ చూద్దరుగాను కదా, ఈ వచ్చి మీకు ఎలక్షన్ వరకు ఇది ఈ ఒక సభ ఒకటే మాకు సరిపోద్ది. ఈ సభ ఎలా ఉంటుందంటే మాకు ఎలక్షన్ వరకు ఉపయోగపడుతుంది, అంత మంచి సభ అన్నమాట ఇది. 8 లక్షల మంది వస్తున్నారంటే 8 లక్షల మందికి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అవి మట్టికి ఇవన్నీ చేస్తున్నాం, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీరు చూడండి అప్పుడు రోడ్డు అంతా హైవే అంతా కోలాహలంగా ఉంది. అప్పుడు తిరణాలో ఇది ఒక శివరాత్రి లాగా, ఒక అమ్మవారి తీర్థాల్లో ఎలా ఉంటుంది జాతరలాగా మొదలైపోయింది అప్పుడు. ఈ జాతర ఆపడం ఎవరి వల్ల కాదు, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మహిమ ఇది. జై జనసేన. ఓకే, ఇక్కడ జనసేన పార్టీ నేతలకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరి గురించి వచ్చారు ఇక్కడికి? పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సాయం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మాది ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు మండలం అండి. మా మండలం నుంచి 5 ఆత్మహత్య చేసుకున్నారు రైతులు,
బాగా వెనకబడి మండలం సార్ మాది. ఆ రైతులు ఈ పంట నష్టం నల్లి మిర్చియను వరి వేసి పత్తి బాగా నల్లొచ్చి బాగా ఇబ్బంది పడి అప్పులు బాగా తట్టుకోలేక బాగా ఇబ్బంది పడిపోయి ఆత్మహత్య చేసుకున్నారు సార్ పురుగుమందు తాగి. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఎట్లాంటి ఆదుకోవటం జరగలేదు. మాకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ముందు సోగ జగన్మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, వాళ్ళు నిరంతరం దోపిడీ పక్షానే నడుచుకుంటారు తప్ప ఇలాంటి పేదవారిని చూసుకునే రూట్లో వాళ్ళు లేరు సార్. వాళ్ళకి భరోసాగా మన కళ్యాణ్ గారు మేమున్నామమ్మా మీ కుటుంబాన్ని కండగా అని చెప్పి ఈరోజు భరోసాగా తీసుకొచ్చారు. వాళ్ళకి ఈ రూట్లో అన్న పాపం ఎంతో కొంత వాళ్ళ కుటుంబ ఖర్చుల నిమిత్తం కూడా చూసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే శివ, మనం చూస్తున్నాం ఇక్కడ వారి అభిప్రాయాలు, వారి మనోభావాలు కూడా మనం తెలుసుకున్నాం. ప్రైమ్ 9 న్యూస్ ద్వారా ఎక్స్క్లూజివ్గా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేటు మనం ఇస్తున్నాం. గత 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రతి మూమెంట్ని కూడా మనం కవర్ చేస్తూ ఇటు జన సైనికులకు అటు సామాన్యులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఆయన మనోభావం ఏంటని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు అంటే ఇంత హడావుల్లో కూడా 10వ ఆవిర్భావ సభ జరుగుతున్న తరుణంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు చేయనట్టుగా దేశంలో లేనట్లుగా కేవలం తన సొంత డబ్బుల్లోండి తను సంపాదించిన డబ్బుల్లోండి ఒక నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా దాన్ని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకుంటుందో అసలు కౌలు రైతుకు గుర్తింపే లేని ఇక్కడ ఆయన ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఐడెంటిఫై చేసి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయడం అంటే మాటలు కాదు. అది కూడా 10వ ఆవిర్భావ సభ ఎంత కోలాహలంగా జరుగుతున్నా కూడా ఆయన తన సేవా కార్యక్రమాన్ని మాత్రం మర్చిపోలేదు, తను అనుకున్న లక్ష్యాన్ని కూడా ఆయన మర్చిపోకుండా 51 మందికి ఇక్కడికి వారిని ప్రత్యేకంగా పిలిపించి ప్రత్యేకంగా వారికి ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి అమరజీవి పొట్టి శ్రీరాముల వేదికగా నామకరణం చేసినటువంటి ఈ ఆవిర్భావ సభ వేదిక మీద నుండే వీరందరికీ కూడా ఈ చెక్కులను అందజేయనున్నారు. ఒక పక్క జన సైనికుల ఆనంద ఉత్సవాలు కనపడుతున్నాయి, మరోపక్క జనసేనాని నిర్దిష్ట లక్ష్యం కనపడుతుంది. రాజకీయం కాదు, కులాలు మతాలు చూడకుండా కౌలు రైతులకు సంబంధించి అన్ని పార్టీలు వారు ఉండే అవకాశం ఉన్నా కూడా ఎవరిని మిస్ చేయకుండా వారందరికీ కూడా తన వంతు సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్కి మేమంతా అభిమానంతో ఉంటున్నాం అని కూడా ఇక్కడ జనసేన నేతలు చెప్పే సందర్భం అయితే ఉంది శివ. ఓకే ఓకే సాగర్, థ్యాంక్ యూ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా